మ్యూజిక్ వాల్యూమ్ మ్యూటెడ్ యూట్యూబ్ ప్రేక్షక మహాశైలికి నమస్కారం. నేను మీ రామారావు. మీరు చూస్తున్నారు రామారావు దామరాజు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్లో తెలియజేయండి, నేను తప్పకుండా దానికి చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదులో కూడా కామెంట్ చేయండి, దానికి అనుగుణంగా చేస్తాం. అండ్ అలాగే ఇవాళ నేను చేయబోయే ఒక వీడియో ఏంటంటే కనుక అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే. సో ఏదైతే నేను ఇవాళ ఆ వీడియో చేయబోతున్నానో ఆ యొక్క అప్లికేషన్ని మీకు డిస్క్రిప్షన్ లింక్లో అందజేస్తాను, అక్కడి నుంచి మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు 8985-466-132. ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే ఒక వీడియో ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే 6 స్టెప్స్ వాల్యుయేషన్ ఫర్ రైస్ కార్డ్, రైస్ కార్డ్కి 6 స్టెప్లు వాల్యుయేషన్ అని ఇవ్వటం జరిగింది. అది ఏదైతే మీరు ఏ కారణం చేత అయితే కనుక మీ యొక్క రైస్ కార్డు కోల్పోతారో అండ్ దానికి సంబంధించిన ఆ 6 స్టెప్స్ ప్రకారంగా ఏ విధంగా మీరు రైస్ కార్డ్ లాస్ అవుతారో అనేది ఈ యొక్క అప్లికేషన్ మీకు తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఏదైతే ఆ అప్లికేషన్ ఉందో దాన్ని మీకు నేను డిస్క్రిప్షన్ లింక్లో అందజేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సో ఈ యొక్క 6 స్టెప్స్ వాల్యుయేషన్ రైస్ కార్డులో మనం అసలు ఎందుకు మన రైస్ కార్డ్ అనేది లాస్ అవుతుంది, ఏ యొక్క కారణాల చేత మన రైస్ కార్డ్ లాస్ అవుతుందో మనం తెలుసుకుందాం. సో అందులో భాగంగా ఫస్ట్ వెహికల్ వాహనం తీసుకుంటే కనుక వాహనం మీకు 4 చక్రాల వాహనం, కారు కానీ ట్రాక్టర్ కానీ బస్సు కానీ ఎక్సెట్రా, అలా 4 చక్రాల వాహనం ఏదైతే ఉంటే కనుక మీకు ఉన్నట్టు కనుక తెలిస్తే తప్పని అది మీ యొక్క రైస్ కార్డ్ అనేది మీకు క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత ల్యాండ్ ఏదైతే మనకి భూమి పరంగా చూస్తే కనుక మాగానే 3 ఎకరాల్లోపు ఉండాలి, అంటే 2 ఎకరాల 99 సెంట్లు మించి ఉండకూడదు. అలాగే మెరక 7 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి, 7 ఎకరాలు మించి మాత్రం ఉండకూడదు. అలా ఉంటే కనుక మీ యొక్క రైస్ కార్డ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. మరేంటంటే కనుక ఈ మాగాని ప్లస్ మెరక రెండు కలిపి 10 ఎకరాలు మించి ఉండకూడదు, 10 ఎకరాలు లోబడే మీకు ఉండాలి. సో అది దాటితే కనుక మీకు క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇన్కమ్ తీసుకుంటే ఆదాయం గ్రామాల్లో నివసించే వాళ్ళకి 10,000 మించి ఉండకూడదు, పట్టణాల్లో నివసించే వాళ్ళకి 12,000 మించి ఉండకూడదు ఏదైతే ఈ యొక్క రైస్ కార్డు ఉండాలంటే కనుక. అంతకు మించి ఉంటే మీ యొక్క రైస్ కార్డు కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కరెంటు తీసుకుంటే కరెంటు విద్యుత్తు అది ఉపయోగం ఏంటంటే మనకి ప్రతి నెల 300 యూనిట్లు మించకూడదు. మనం ఏదైతే కరెంటు వాడుకుంటామో 300 యూనిట్లు కనుక మించి వాడితే సో అక్కడ మీకు మళ్ళీ రైస్ కార్డు పోయే అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక గవర్నమెంట్ ఉద్యోగి కనుక మీ యొక్క కార్డులో ఉంటే రైస్ కార్డు లాస్ అవుతారు. ఆ తర్వాత ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నా కూడా మీకు ఈ యొక్క రైస్ కార్డ్ అనేది లాస్ అవడం జరుగుతుంది. ఆ యొక్క ట్యాక్స్ పేయరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోయినప్పటికీ అతను ఏదైనా అతను కానీ ఆమె కానీ ఎవరైనా ఈ యొక్క వ్యాపారాలు చేసి రిటర్న్స్ ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్కి పంపిస్తే కనుక ట్యాక్స్ పేయర్ అవుతారు కాబట్టి ఆ యొక్క సమయంలో కూడా మీ యొక్క రైస్ కార్డ్ అనేది మీరు కోల్పోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తర్వాత ఇళ్ళు విషయానికి వస్తే ఇళ్ల స్థలాలకి ఏదైతే గ్రామాల్లో 850 చదరపు అడుగులు లోబడే ఉండాలి, పట్టణాల్లో అయితే 1400 చదరపు అడుగులు లోబడే ఉండాలి. వాటి దాటితే కనుక మీ యొక్క రైస్ కార్డ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఏవైతే నేను చెప్పానో వీటన్నిటి వల్ల మీరు గనక ఏదైతే ఉంటే గనక
సమస్యలు కంపల్సరీగా మీ యొక్క రైస్ కార్డ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ యొక్క రైస్ కార్డు క్యాన్సిల్ అయిన తర్వాత అని తెలిస్తే మీకు మీరు తర్వాత మళ్ళీ దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే కనుక నేను ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్ లింక్లో అందజేస్తానో ఆ యొక్క అప్లికేషన్లో మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ పేరు, మీ వయసు, మీ జెండరు, ఇవన్నీ సచివాలయం పేరు, మండలము, గ్రామము, జిల్లా ఇవన్నీ ఏదైతే మీరు ఫిల్ చేస్తారో ఇవన్నీ ఫిల్ చేసి మీకు ఏ కారణం చేతయితే ఈ యొక్క రైస్ కార్డ్ మీకు క్యాన్సిల్ అయిందో మీ యొక్క సెల్ఫ్ లెటర్ ఒకటి రాసి ఆ తర్వాత మీకు ఉన్న ఆధార్ కార్డ్ జిరాక్స్ని దానికి ఎన్క్లోజ్ చేసి ఆ తర్వాత మీరు ఏదైతే ఏ కారణం చేతయితే మీ యొక్క రైస్ కార్డ్ క్యాన్సిల్ అయిందో ఆ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి మీరు సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, క్లియరెన్స్ సర్టిఫికెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెంటు తీసుకుంటే కరెంట్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అండ్ ఏదైతే వెహికల్ అయితే ఆర్టీఓ ఆఫీస్ నుంచి, ఏదంటే రిటర్న్స్ ఫైల్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి, ఏదైతే ల్యాండ్ ఇష్యూ అయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, అలాగా మీరు క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకొని మీ యొక్క లెటరు ప్లస్ అప్లికేషను ప్లస్ ఆధార్ కార్డు ప్లస్ ఈ యొక్క క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ జత చేసి మీరు సచివాలయంలో కనుక ఇస్తే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు సచివాలయం సెక్రటరీ మీ ఏరియాకి వెళ్ళి మీరు ఇచ్చినవన్నీ జెన్యునా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది ఆన్లైన్లో ఫీడ్ చేసి మండల స్థాయి అధికారికి పంపించడం జరుగుతుంది. ఆ మండల స్థాయి అధికారి దగ్గర నుంచి మళ్ళీ వెరిఫికేషన్ అయ్యి ఇదంతా జేసీ డెవలప్మెంట్కి వెళ్తుంది, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్కి. ఇదంతా వెరిఫై చేసి మీ యొక్క మీరు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో, సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో అది జెన్యున్ అయితే కనుక మీ యొక్క క్యాన్సిల్ అయిన రైస్ కార్డ్ అనేది మళ్ళీ మీరు పొందడం జరుగుతుంది, మీ యొక్క డాక్యుమెంట్ జెన్యున్ అయితే మీరు ఇచ్చింది. సో అది ఎన్ని రోజుల్లో మీకు మళ్ళీ రేషన్ కార్డు రైస్ కార్డ్ ఇష్యూ అవుతుంది అనేది టైం లిమిట్ అయితే లేదు, 10 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఒక ప్రాసెస్, ఈ ప్రాసెస్ ప్రకారంగా జరుగుతుంది. సో మీరు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, నేను ముందుగానే నా నెంబర్ని మీకు చెప్పాను. అండ్ ఈ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో మీరు ఆ ప్రాసెస్ ప్రకారంగా ఫాలో అండి. డెఫినెట్గా మీకు ఏదైతే మీ యొక్క డాక్యుమెంట్స్ జెన్యున్ అయితే మీకు న్యాయం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ నచ్చుతుందని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ అండ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Oh.